మనం చాలా సినిమాల్లో టైం ట్రావెల్ గురించి చూసాం. మొదట్లో మనం గ్రహాలు ఉన్నాయని, గ్యాలక్సీస్ ఉన్నాయని నమ్మలేదు. ఇప్పుడు ఏకంగా అన్నిటినీ తిరిగేస్తున్నాం, ఫొటోస్ తీసుకుంటున్నాం. అయితే మనకి ఇంకా పాసిబుల్ అవుతుందా లేదా అనే సందేహాలు ఉన్న టాపిక్స్లో మొట్టమొదటి స్థానంలో ఉండేది టైం ట్రావెల్. మన జీవితంలో మనం ఎప్పుడు జరిగిపోయిన దానిని తలుచుకుంటూ ఆ ఒక్క క్షణం మారితే బాగుండు అని, ఏదైనా రిజల్ట్ కోసం వెయిట్ చేసేటప్పుడు త్వరగా ఆ రిజల్ట్ తెలిసిపోతే బాగుండు అని అనుకుంటాం. అలా చేయగలిగే శక్తి ఒక టైం ట్రావెల్లోనే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా అఫీషియల్గా టైం ట్రావెల్ చేయలేదు. ఒకవేళ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి టైం ట్రావెల్ చేస్తే కొన్ని నియమాలని పాటించాలి, లేకపోతే కొన్ని పారాడాక్సెస్ వల్ల మనం ఉనికిలో లేకుండా పోతాం, అంతా తారుమారు అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా టైం ట్రావెల్ పారాడాక్సెస్ గురించి తెలుసుకుందాం. Up around the dope, dealers, cold-blooded killers. I can never hesitate to go and put a hold on you. Whole things, I done seen them all. నెంబర్ వన్, గ్రాండ్ఫాదర్ పారాడాక్స్. అంటే ఒకవేళ మనం పాస్ట్లోకి టైం ట్రావెల్ చేసాం, అది కూడా మన తాతగారి కాలానికి వెళ్ళామనుకోండి, అక్కడ మీరు అనుకోకుండా కానీ కావాలని కానీ మీ తాతగారిని చంపినా, లేదా మీ తాతగారు మరియు మీ నాన్నమ్మ గారిని పెళ్లి చేసుకోకుండా అడ్డుపడినా మీ నాన్నగారు పుట్టే అవకాశం లేదు. దానితో మీ అమ్మ అండ్ మీ నాన్న పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉండదు. సో మీరు కూడా పుట్టే అవకాశం కూడా ఉండదు. అప్పుడు మీరు టైం ట్రావెల్ చేసే అవకాశం కూడా లేనట్టే. ఫైనల్లీ టైం ట్రావెల్ రిజల్ట్ వచ్చి అయితే ఈ చిన్న చేంజ్ మీరు ఫ్యూచర్కి వెళ్ళేసరికి సరికొత్త ప్రపంచానికి దారితీస్తుంది, లేదా మీరు చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది గ్రాండ్ఫాదర్ పారాడాక్స్. నెంబర్ 2, బూట్ స్ట్రాప్ పారాడాక్స్. సపోజ్ మీకు బాగా ఇష్టమైన సైంటిస్ట్ ఎడిసిన్ అనుకోండి, తను లైట్ కనిపెట్టడానికి చాలా కష్టపడ్డాడు, అది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. అండ్ మీరు ఎడిసిన్ బల్బ్ కనిపెడదాం అనుకున్న దానికంటే ముందే వెళ్ళి, భయా మీరు చెత్త ఎక్విప్మెంట్స్ అన్నీ వాడద్దు, టంగ్స్టన్ ఫిల్మెంట్ వాడండి, లైట్ వెలుగుతుంది అని చెప్పారు. సో అప్పుడు ఆ సైంటిస్ట్ మీ దగ్గర దీనికి సంబంధించిన ఫార్ములా నేర్చుకుని తాను కనిపెట్టినట్టుగా వరల్డ్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. దీనివల్ల హిస్టరీ టైంలోనే చేంజ్ అనేది ఎక్కడా రాదు, బట్ తనంతట తాను కనిపెట్టలేదు, తను కనిపెట్టకుండా మీకు తెలియదు. సో ఈ ఫార్ములా ఎవరు కనిపెట్టారనేది ఈ టైంలోనే ఉండదు. దీనినే బూట్ స్ట్రాప్ పారాడాక్స్ అంటారు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ క్లియర్గా అర్థం చేసుకోండి. నెంబర్ 3, ప్రీ డెస్టినేషన్ పారాడాక్స్. మీకు ఇప్పుడు మ్యారేజ్ అవ్వాల్సిన ఏజ్ అనుకోండి, మీరు టైం ట్రావెల్ చేసి పాస్ట్లో ఒక అమ్మాయితో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నారు అండ్ తిరిగి ఫ్యూచర్కి రాకుండా అక్కడే ఉన్నారు. అయితే అదే అమ్మాయి ఫ్యూచర్లో మీ అమ్మ, అంతే మీ ఇద్దరికి పుట్టిన బాబు కూడా మీరే, అండ్ అతనే పెరిగి పెద్ద అయ్యి టైం ట్రావెల్ చేసి అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. ఇది ఒక లూప్ పారాడాక్స్. ఇలా జరిగితే అసలు ఆ అబ్బాయి ఎలా వచ్చాడు అనే దానికి ఎటువంటి రీజన్ ఉండదు. ఇలాంటి కాన్సెప్టే మన తెలుగు మూవీలో అద్భుతంలో వాడారు. హీరో ఫ్యూచర్లో ఉంటాడు, హీరోయిన్ పాస్ట్లో ఉంటుంది. హీరోకి హీరో వాళ్ళ ఫాదర్ చనిపోతాడని తెలుసు, అది ఆపడం కోసం హీరోయిన్ని వాళ్ళ ఫాదర్ దగ్గరికి పంపిస్తాడు. అలా ఆ అమ్మాయి వెళ్ళడం వల్ల తనని కాపాడబోయే హీరో వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. నెంబర్ 4, బటర్ఫ్లై ఎఫెక్ట్. అంటే ఎక్కడో ఒక బటర్ఫ్లై ఎగరడం వల్ల వాటి రెక్కల మూమెంట్కి గాలి కదిలి అది కొన్ని మాలిక్యూల్స్ని కదిపి చైన్ రియాక్షన్గా మార్చి ఎక్కడో సుడిగుండం హరికేన్ ఏర్పడేలా చేస్తాయి. కానీ ఆ బటర్ఫ్లై ఎగిరినప్పుడు అట్మాస్ఫియర్లో చిన్నపాటి చేంజ్ కూడా మనం చూడం. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఈ నేచర్లో ఎక్కడో జరిగే ఒక చిన్న ఇన్సిడెంట్ ఇంకెక్కడో జరిగే ఒక పెద్ద ఇన్సిడెంట్ని మార్చొచ్చు, లేదంటే కొత్తగా క్రియేట్ చేయొచ్చు. అలాగే టైం ట్రావెల్ చేసిన అతను పైన చెప్పిన 3 పారాడాక్సెస్కి దూరంగా ఉండి తనకు తెలియని కొత్త ప్రదేశానికి వెళ్ళి ఒక చిన్న చేంజ్ చేద్దాం అనుకున్నాడు. సపోజ్ వరల్డ్ వార్ 1 ఆపాలనుకుని దానికి కారణమైన మర్డర్ జరగకుండా చేశాడు, దాంతో వేల మంది జనాల మరణం ఆగుతుంది, ప్రపంచమంతా పీస్ఫుల్గా ఉండొచ్చు అనుకున్నాడు. దానివల్ల తను తిరిగి టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్కి వచ్చినప్పుడు మొత్తం రూపురేఖలే మారిపోయాయి. చాలా వరకు దేశాలు రక్షణ వలయాలు నిర్మించుకోలేదు, టెక్నాలజీస్ పెరగలేదు. మనం చేసింది ఒక చిన్న మార్పు అయినా అది ఒకదానితో ఒకటి లింక్ అయ్యి పెద్ద మ్యాసివ్ చేంజ్ తెస్తుంది. ఒకవేళ ఇలా కాకపోతే మన మార్వెల్ మూవీస్లో చూపించినట్టు టైం లైన్లో ఏదైనా మార్పులు చేస్తే ఆ టైం లైన్లో ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్ క్రియేట్ చేసి ఒకే ప్రపంచాన్ని రెండుగా చీల్చొచ్చు. ఈ డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్నీ కూడా కేవలం కల్పితం అండ్ టైం ట్రావెల్ రూల్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి అంతే. మన సైంటిస్ట్ ఎవరైనా నిజంగా టైం ట్రావెల్ చేస్తే తప్ప ఖచ్చితంగా టైం ట్రావెల్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. సో వెయిట్ టిల్ దెన్. ఈ వీడియోస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్లో పెట్టుకోండి. Oh.
whole things. I done seen them all.